हेलो फ्रेंड्स, वेलकम टू नोटिफिकेशन अड्डा। चाला रोजल बीआरए अभ्यर्थुलकु शुभवार्त अंडी। बीआरएल जूनियर असिस्टेंट रिकॉर्ड असिस्टेंट सबॉर्डिनेटर गा 20,558 मंदी बीआरए अभ्यर्थुलकु पोस्टिंग इवनुन्नारु। दानिकि संबंधिंचिन अपडेट नि मनं चूडबोतुन्नाम। ई वीडियो चिवरि वरकु चूडंडि। एवरैते इप्पटिवरकु ई चानल सब्स्क्राइब चेसुकोलेरो सब्स्क्राइब चेसुकोंडि। ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్య ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఏలకు సంబంధించిన అప్డేట్ మనం చూడబోతున్నాం. ఇక నుండి బీఆర్ఏ అభ్యర్థులను సర్కారు ఉద్యోగులుగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. 61 ఏళ్లలోపు వారికి క్రమబద్ధీకరణ చేయనున్నారు. వీరిని జూనియర్ రికార్డ్ అసిస్టెంటు సబార్డినేట్లుగా నియామకం చేయనున్నారు. 61 సంవత్సరాలు దాటిన వారి వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయక వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ విధులు నిర్వహిస్తున్న 20,555 మందిలో 60 ఏళ్ళలోపు ఉన్న వయసు వారిని సూపర్ న్యూమరీ పోస్టులో క్రమబద్ధీకరిస్తుంది. వారిని జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేటు, నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక, వ్యవసాయ విద్యాశాఖలకు కేటాయించాలని సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా వారు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించడం జరిగింది. వీఆర్ఏల క్రమబద్ధీకరణ అంశంపై సచివాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,555 మంది బీఆర్ఏలుగా పనిచేస్తున్నారు. వీరిలో నిరక్షరాస్యులు ఉన్నారు. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు ఉన్నారు. ఆపై ఉన్నత విద్యను చదువుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరి విద్యార్థులను బట్టి ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలో వీరందరినీ భర్తీ చేయనున్నారు. అంటే 20,555 మందిని భర్తీ చేయనున్నారు. ఉన్నత విద్య అభ్యసించిన పదోన్నతులకు అర్హులైన వారికి వారికి అనుగుణమైన ఉద్యోగాల్లో సర్దుబాటు చేస్తారు. 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏలు రాష్ట్రంలో 3,700 మంది పైగా ఉన్నారు. నిబంధన మేరకు వారికి క్రమబద్ధీకరణ అనేది సాధ్యం కాదు. కానందున వారి వారసులకు ఈ ఉద్యోగాలు కారుణ్య నియామకాల కింద ఇవ్వనున్నారు. 2014 జూన్ 2వ తేదీ అనంతరం 61 ఏళ్ళు నిండి ఉండి వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ ఏ కారణం చేతనైనా మరణించిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నారు. చనిపోయిన వీఆర్ఏ వారసుల వివరాలు విద్యార్థులు త్వరలో సేకరిస్తామని సీఎం తెలియజేయడం జరిగింది. ఈ విధంగా 20,555 మంది వీఆర్ఏ అభ్యర్థులను ఆఫీస్ సబార్డినేట్గా జూనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ చేయనున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు అయితే రూపొందించనున్నారు. ఆ విధి విధానాలు ఏంటి అనేది మరో వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.